నమస్తే అండి. ఈరోజు మనం మెదక్ జిల్లా ఏడుపాయల ఫేమస్ టెంపుల్ అయిన ఏడుపాయల దగ్గర ఉన్న చిన్న గ్రామంలో ఉన్నామండి. ఇక్కడ రాళ్ళు నడేసే మిషన్ తీసుకున్నారు, వాళ్ళు తీసుకొని వేసినారు. అంత దూరం నుంచి వచ్చి కూడా చేసినారు. ఈరోజు వాళ్ళు వేసిన తర్వాత చూసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఏంటి, అంత దూరం ఉన్న సర్వీస్ ఎలా ఉంది, వాళ్ళు చేసిన ఫీలింగ్ ఏంటో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. పక్క రైతులు అన్న వాళ్ళను చెప్పండి అన్న. ఇప్పుడు నాటేసినప్పుడు చూసినారు కదా, చెప్పండి. అప్పుడు చేసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? నా ఫస్ట్ ఏమనుకున్నారు మీరు? స్టార్టింగ్ అయితే మాకు అంత మంచి అనిపించలేదు మిషన్ దాన్ని బట్టి మిషన్ చూస్తే బాగా నేషన్ వేసినప్పుడు ఏమనుకున్నారు? పల్స పల్స ఉంటుంది, పల్స ఉంటుంది కదా సార్ వేసినప్పుడు. అయితే ఈ మిషన్ లాగా వేసలేదు, మామూలుగా పల్స వేసింది అనుకున్నాం. అయితే పల్స వచ్చేస్తుందని అందరు అనుకున్నారు. మిషన్ నాటం చేతితో వేసిన వేరుంటుంది కదా సార్, కొద్దిగా చాలా డౌట్ వచ్చేసింది. సంగతి ఇప్పుడు చూస్తే బాగానే ఉంది, మనుషులు వేసిన దానికంటే అట్లానే ఉంది, ఇంకా బాగుందా? ఇంకా బాగుంది సార్. కూలర్ దొరకక ఇబ్బంది పడే టైంలో నాగరాజన్ అంటారు, కొత్త మిషనరీ తెచ్చినాడు కదా, చాలా బాగున్నది సార్ ఇది మిషనరీ. మా కాకుండా నాటు మాత్రం దూరం దూరం వేసినట్టు కొట్టింది. మా కేంద్ర మూలకాలు కూడా మనం తెలుసుకోలేము, తెలుసుకోవటం తర్వాత తెలుసుకొని మిషన్ ఈయన తేయడానికి కారణం ఈయన ఏ కొత్త మిషనరీ వచ్చినా అని తెస్తాడు. తెచ్చి రైతులకు ఏదో విధంగా ఆదర్శ రైతు లాగా ఉంటాడు గ్రామంలో, కానీ తెచ్చి చేసిన దాన్ని చూస్తాం, చూసుకొని మేము నెక్స్ట్ తెచ్చుకునే ప్లాన్ చేస్తాం. చేసి బాగా సక్సెస్ అయింది. వేరే వాళ్ళు కూడా ఫోన్లలో వాట్సాప్ లో పెట్టిండు, వీళ్ళ లచ్చనగారు సాయిల్ అని చెప్పేసి వాళ్ళ పక్క పొలమే, వాళ్ళ కొడుకు 2 ఎకరాలు వేసినాడు, చాలా బాగుంది. మా దాని చాలా ఫరక్ ఉంది దాన్ని చూస్తే. మేము మస్తు ఇబ్బంది పడకుండా ఒక్కొక్కరు 7,000 రూపాయలు ఇచ్చారు ఎకరకు, అయినా కూలర్ దొరకలేదు. అలాంటి టైంలో చేసి చాలా సక్సెస్. నెక్స్ట్ అందరము చేసే విధంగా ప్లాన్ చేస్తాం. మేము వేసింది అయితే మేము మనుషులతో అయిపోయింది, 5-6 కర్రలు అది మళ్ళీ దాంట్లో ఏంటంటే మొత్తం జిప్పు జిప్పు అప్పటికప్పుడే అది అయిపోయి ఇది చాలా వేరే రకంగా ఉంది, డిఫరెంట్, చాలా డిఫరెంట్ ఉన్నది. ఇట్లా మళ్ళీ తువ్వల లాగానే లువ్వ లైన్ల లాగానే కనిపిస్తుంది, కింద చూస్తే లైన్ లాగా కనపడతాం. మైన బాగుంటది, గుబురు బాగా వస్తుంది పొలం, బాగా మంచిగా ఉంటది, గ్రోత్ బాగుంటది. మన మనుషులు వేసిన దానికంటే మాత్రం చాలా బెటర్ ఇది మిషన్. రాళ్ళ మిషన్ సక్సెస్. చెప్పండి అన్న, మీ మాటలు చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఏమనుకుంటారు జనరల్ చెప్పండి. తెచ్చినప్పుడు ఏమనుకున్నారు మీ దోస్తే? దోస్తే ఏమనుకున్నారు, మీ దోస్తే ఏమన్నారు? అయితే మేము గిట మామూలు చేసుకుంటున్నాం అనుకున్నాం, సక్సెస్ అనుకున్నాం. అడ్డం డిస్టెన్స్ ఎక్కువ వచ్చింది దగ్గర, మళ్ళీ కొంచెం ఇంట్లో దగ్గర వచ్చింది, దగ్గర వచ్చింది. ఎందుకు అడ్డన డిస్టెన్స్ ఎక్కువ వచ్చింది? ఇంత గ్యాప్ ఎందుకు? గ్యాప్ ఎక్కువ వస్తుంది, గ్యాప్ ఎక్కువ వస్తుంది. ఊరంతా ఉన్నారు బాగానే ఉన్నారు, ఏ గ్యాప్ బాగా పోతుంది అంటే దంటే ఇట్లా దంటే గోడల దంటే వాటి కోసం అట్లా ఇట్లా అన్నారు. తర్వాత వారం పర్వాలకు మొత్తం పిలుకులు వచ్చేసి ఇప్పుడేమంటున్నారు? ఇప్పుడు బాగుందంటారు, అప్పుడు ఇప్పుడు బాగుంది, బాగుంది మొత్తం మిషన్ అంటే సక్సెస్ కదా. 100% నడవలేని దాంట్లో మాత్రమే నడవది, మిగతా ట్రాక్టర్ నడిచిన ప్రతి దాంట్లో నడిచింది. ఫుల్ కేజీలు, ఫుల్ కేజీ ముఖాల వాటి దిగబడతాయి, ఫీట్ వరకు దిగబడతాయి. అంటే ఫీట్ వరకు దిగబడితే 1 ఎకరాలు వేయచ్చు డైలీ, తక్కువ దిగబడితే 1 ఎకరాలు వేయచ్చు. ఫీట్ వరకు దిగబడితే 3 ఎకరాలు 3½ వేయచ్చు. మీకు తక్కువ దిగబడితే 5 నుంచి 6 కూడా వేయచ్చు సార్. పెద్ద మాటలు ఉంటే మాత్రం 6 ఎకరాలు కూడా వేయచ్చు. అంటే దిగబడతా అంటే తగ్గుతుంది కొంచెము, ఒక 1 ఎకర తక్కువ వేయచ్చు. మొత్తం దిగబడదాన్ని కొంచెం రిస్క్ అవుతుంది అని తగ్గుతుంది వేయచ్చు మొత్తం మీద. ఓకే ఓకే. మిషన్ నాటేసినప్పుడు మీరు ఎన్ని రోజులు ఆరబెట్టుకున్నారు? మేము దున్ని 2 రోజులు ఆరబెట్టినాం. 2 రోజులు దున్ని 2 రోజులు ఆరబెట్టి నెక్స్ట్ డే వేసేసినాం. బాగా నడిచింది. చాలా మంది ఏంటంటే మనుషులు నాటగానే నాటగానే ఈ రోజు మనకు మనుషులతో ఎత్తుందంటే ఇప్పుడే దున్ని ఇప్పుడే వేసే అలవాటు ఎక్కువ ఉంటుంది. అది కూడా ప్లస్, అది కూడా అల్లుకొని దున్ని రెడీ చేసుకొని. దీని వల్ల లాభం ఏంటంటే, దీని వల్ల లేట్ చేయడం వల్ల ఇట్లా లేట్ చేయడం వల్ల ఏంటంటే మేము మందు చల్లుకున్నాం, దున్ని మందు చల్లుకొని క్లియర్ చేసి ఆ టైంలో హాయిగా మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా పోయి పక్క పెట్టి హాయిగా పోయి మేమే మంచిగా నిమ్మలంగి చేసేసుకున్నాం, ఎలాంటి టెన్షన్ లేకుండా. ఏమైందంటే మనుషులు రావాలి కంపల్సరీ. అయితే నాకంటే ట్రాక్టర్ ఉంది, మనుషులు వచ్చినప్పుడు దున్నుకోవడం. ట్రాక్టర్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే మనుషులు రావాలి, అదే రోజు ట్రాక్టర్ రావాలి, పిండి దల్లాలి. మళ్ళీ ఇమ్మన్నీ వస్తే ఇక గుత్తలు చాగమాగం చేస్తుండ్రు ఒక్కడికి, అవన్నీ మళ్ళీ వరినారు పని చేస్తుండాలి. దీనికి మధ్యలో దిగకుండా సరే వరినారు పని చేయడానికి మిషన్ పైన పెట్టుకోవచ్చు, వరాల ఒడ్ల మీకు పోయి పెట్టుకోవచ్చు. ఇక ప్రశాంతంగా పొలంలోకి దిగి నారు పంచేసే అవసరం లేదు. వాళ్ళు ఇంకా ఎక్కువైనా తీసేయమంటారు, తక్కువైనా తెచ్చేయమంటారు. ఇక ఇబ్బందులు అంటే ఇబ్బందులు పెడతారు. ఇదే అండి, ఇప్పుడు ఎందుకంటే జనరల్ గా మనుషులతో పికేస్తుంది అంటే అదే మనుషులతో ఏంటంటే అదే రోజు ఉండాలి అదే రోజు కదా. దీనికి ఎందుకంటే ఒక 2 డేస్ మన సాయిల్స్ బట్టి ఒకటి 2 రోజులు ఆరాలి కాబట్టి అన్న వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే దానివల్ల మనం పిండి అయినా మందైనా చల్లుకోవచ్చు, మంచి ప్రశాంతంగా ఊకొని మన ట్రాక్టర్ మొత్తం దున్నుకొని పక్క పెట్టేసుకొని మళ్ళీ కడిగి వచ్చి
మళ్ళీ నాటు వేసుకుంటే మళ్ళీ వారం రోజులు ఐదారు రోజులు వేసుకుంటా ఉంటా పోతా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది అని చెప్తా ఉన్నారు. మీరు కూడా ఒకసారి ఆలోచించి దీనికి ప్లాన్ చేసుకోండి.